సొంతటి కళ అనేది ప్రతి ఒక్కరిలోనే ఉండే ఆశ. కానీ అది ఎక్కడ కొనాలి, ఏ ప్లేస్లో కొంటే బాగుంటుంది, ఆఫీస్కి ఎంత దూరంలో ఉండాలి, ఆఫీస్కి వెళ్ళేప్పుడు ట్రాఫిక్ ఉండొద్దు, మరియు అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అబ్బా స్కూల్ దగ్గర ఉంటే బాగుండే, హాస్పిటల్ దగ్గర ఉంటే బాగుండు, సూపర్ మార్కెట్ మనకు అనుగుణంగా ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. మీ అందరి ఆలోచనలకు తగ్గట్టుగానే ఏపీఆర్ గ్రూప్స్ వాళ్ళు చాలా చక్కటి ఫెసిలిటీస్తో 100 ఎకరాల్లో చాలా చక్కటి ఇల్లు నిర్మిస్తున్నారు. ఇదంతా నేను చెప్తుంటే మీకు సోదిలా ఉంది కదా. సో నా మాటల్లో ఎందుకు, మీకు ఏపీఆర్ గ్రూప్స్ ఎండి అండ్ డైరెక్టర్తోనే మాట్లాడించి చూపిస్తాను, పదండి. నమస్కారం కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. ఏపీఆర్ గ్రూప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ సార్ చూశాను సార్, 100 ఎకర్స్లో చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేశారు, విల్లాస్ చూశాను, అపార్ట్మెంట్స్ చూశాను. ఓకే, బట్ మీరు ఈ ఏరియాని ఎందుకు చూస్ చేసుకున్నారు అనేది మాత్రం వ్యూవర్స్కి మీ నోటితోనే చెప్పిద్దామని నేను ఇక్కడికి వచ్చాను సార్. సో మీరు ఎందుకు ఈ ఏరియాని చూస్ చేసుకున్నారు? మెయిన్ ఏంటంటే ఇక్కడ ముంబై హైవే రోడ్డుకి 1.5 కిలోమీటర్ అండి ల్యాండ్, అట్లాగే మన రింగ్ రోడ్డుకి, అవుటర్ రింగ్ రోడ్డుకి వచ్చేసరికి ఒక ఏరియాలో పర్లంగు, ఒక ఏరియాలోకి పోయేసరికి 1.5 కిలోమీటర్లోనే మనకి రోడ్డు అప్రోచ్ వచ్చేస్తుంది. అందువల్ల ప్రతి కస్టమర్కి ఎక్కడైనా కానీ ఫస్ట్ వాళ్ళు రోడ్లు యాక్సెస్ బాగా చూసుకుంటారు. ఈ ఏరియాకి వచ్చేసరికి మనకి రోడ్డు యాక్సెస్ ముంబై హైవే, రింగ్ రోడ్డు, రెండు రోడ్లు మాకు యాక్సెసిబిలిటీ బాగుంది. ప్లస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, మన హైటెక్ సిటీకి కావచ్చు, నియర్లీ 15 మినిట్స్లో మా అక్కడికి వాళ్ళు రీచ్ కాగలరు. అందువల్ల ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. ఇక్కడ కొంచెం మేము అప్పుడు వచ్చినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. ఈ మేము తీసుకొని ఈ ఏరియాని ఇంత డెవలప్ కావడానికి ప్రధాన భూమిక ఏపీఆర్ గ్రూప్ వాళ్ళదే అనేది ఈ ఏరియా వాళ్ళ మొత్తానికి తెలిసిన విషయం ఏంటంటే, ఈ ఏపీఆర్ గ్రూప్ వచ్చిన తర్వాతనే పటాన్ చెరువుకి ఒక మంచి నేమ్ రావటం కానీ, ఒక పెద్ద సంస్థ వచ్చి ఇక్కడ ఇన్ని విల్లాస్ డెవలప్ చేసి మాకు ఈ ఈ ఊరికి నేమ్ తెచ్చినారనేది ఇక్కడ అందరూ చెప్పుకోవటం కానీ మా గ్రూపు ప్రత్యేకత. రైట్, మీ గ్రూప్ ప్రత్యేకత మీరు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయ్యాయి, ఇంకా ముందు ముందు ఇంకేం కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, అండర్ కన్స్ట్రక్షన్లు ఎన్ని ఉన్నాయి విల్లాస్? ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మేము ఫస్ట్ ప్రాజెక్ట్ కింద 548 విల్లాస్ తీసుకున్నామండి, గ్రూప్ హౌసింగ్ కింద తీసుకున్నాము. తర్వాత 100 విల్లాస్ తీసుకున్నాము. అవి రెండు కలిపి రెండు కమ్యూనిటీలుగా చేసాము. దాంట్లో నడిమధ్యలో మాస్టర్ ప్లాన్ రోడ్డు పోతా, దాన్ని రెండు కమ్యూనిటీలుగా చేసి ఫస్ట్ 500 విల్లాస్ ఒకటి, 150 విల్లాస్ ఒకటి, ఈ రెండు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వీటిల్లో 650 విల్లాస్లో ఆల్మోస్ 600 ఫ్యామిలీస్ ఆల్రెడీ వచ్చి ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలతోటి మేము క్లబ్ హౌస్ కావచ్చు, ఏ ప్రాజెక్ట్కైనా కానీ మేము క్లబ్ హౌస్లు కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, ఆల్ ఎమ్యూనిటీస్ మంచి సెంట్రల్ పార్క్ లాగా ఇచ్చి మేము వాళ్ళకి అందరికీ ఎంజాయ్ చేసేదానికి మేము అవైలబిలిటీలో ఉండేటట్టు వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఎవరు కూడా, ఏ బిల్డర్ అయినా కూడా వాళ్ళకి రెవెన్యూ మీదనే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు. మేము అచ్చం రెవెన్యూ మీద, దాని మీదనే ఓన్లీ విల్లాస్ కడితే మాకు ఇంకా ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అయినా కూడా మేము ఇక్కడ స్కూల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ స్పేసెస్ అన్నీ కట్టించి మాకు రెవెన్యూ తక్కువ వచ్చినా సరే వాళ్ళందరికీ ఇక్కడే ఇక్కడ చదువుకోవడానికి ఇక్కడే వాళ్ళకి అవైలబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో
మా కమ్యూనిటీ పర్మిషన్ తీసుకునేటప్పుడే మేము రెండు స్కూల్స్ కూడా పర్మిషన్ తీసుకొని వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చి ఆ స్కూల్స్ కూడా భాష్యం స్కూలు అవి రన్ అవుతూ ఉన్నాయండి. మా వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు కస్టమర్స్. ఇక్కడ 650 విల్లాలు కట్టున్నాము రెండు ప్రాజెక్టులుగా. మూడో ప్రాజెక్టుగా ఒకటి అపార్ట్మెంట్, ఒకటి చిన్న ప్రాజెక్ట్, ఒక 23 ఫ్లాట్స్లో అపార్ట్మెంట్ కట్టాము. నాలుగో ప్రాజెక్టుగా మళ్ళీ 428 విల్లాస్ మళ్ళీ మేము తీసుకొని ఇప్పుడు గ్రాండ్ అని చెప్పేసి అని కొత్త వెంచర్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది. మీకు మీకు తెలిసిన విషయమే, ఈ కోవిడ్ తర్వాత మా మంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మేము ఓపెనింగ్ లాంచింగ్ చేయడం జరిగింది. మాకు సక్సెస్ఫుల్గా ఆ ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. అట్లాగే ఆ ప్రాజెక్ట్ తోటి మళ్ళీ హైజీరియా అని చెప్పేసి అని అపార్ట్మెంట్ కూడా ఇదే ఏరియాలో 730 ఫ్లాట్స్ తోటి అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. త్వరలో లాంచింగ్ కూడా పెట్టబోతున్నాము. ఇదే ఏరియాలో మొత్తం మాది 115 ఎకర్స్ అండి. ఈ 115 ఎకర్స్లో ఫేస్ వైజ్లుగా కట్టుకుంటా పోతా ఉన్నాము. ఇక్కడ మా టార్గెట్ వచ్చేసరికి మినిమం 5000 ఫ్యామిలీస్ నుంచి 6000 ఫ్యామిలీస్ మా ఏపీఆర్ గ్రూప్ నుంచే ఇక్కడ వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. చాలా చక్కటి ఫెసిలిటీస్ సార్, అందుకే నేను మీతోనే చెప్పిస్తానని వ్యూయర్స్కి కూడా చెప్పాను. ఎంత చక్కటి ప్లాన్స్ అంటే నిజం చెప్పాలంటే స్కూల్స్, హాస్పిటల్స్ కూడా ప్లాన్ చేస్తూ మీరు వెంచర్ని చేయడం అనేది చాలా గ్రేట్ సార్ యాక్చువల్లీ. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ కమ్యూనిటీస్కి మీరు సెక్యూరిటీ వైజ్గా మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? మాకు ఇక్కడ ప్రతిదీ గేటెడ్ కమ్యూనిటీ లాగానే వాళ్ళకి 24 అవర్స్ సోలార్ ఫినిషింగ్ అందుబాటులో అన్నీ ఉంటాయండి. సోలార్ ఫినిషింగ్ టోటల్గా కెమెరాస్ కానీ అన్నీ మేము ప్రతి రోడ్డుకి వాళ్ళు చిన్న ఒక సైకిల్ కనపడలేదన్నా సరే చిన్నది ఎక్కడైనా కనపడలేదు కానీ ఎమ్మటే మా వాళ్ళు వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు కెమెరాస్ తోటి ఉన్న మేము వీడియో కెమెరాస్ తోటి మాకు వాళ్ళు తీసి చూపించగలరు. అందువల్ల ఇక్కడ సెక్యూరిటీ పరంగా అయితే ఇంటికి తాళం వేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఎప్పుడు 24 అవర్స్ ఏది కూడా ఏమి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ అయితే 100% ఇక్కడ ఉందండి. ఇప్పుడు మీరు చెప్పిందంతా ఈ పటాన్చెరువు సరౌండింగ్స్ గురించి చెప్పారు. సో మీరు ఇంకా ఇంకెక్కడైనా వెంచర్స్ ప్లాన్ చేస్తున్నారా? చేస్తున్నామండి. మాది ఇప్పుడు ప్రజెంట్ మల్లంపేటలో కూడా ఒక 149 విల్లాస్ ఒకటి విల్లాసే కడుతున్నామండి. అట్లాగే వనస్థలపురంలో కూడా ఒక 154 విల్లాస్ అక్కడ కడుతున్నాం. అక్కడ వనస్థలపురం అనేసరికి అందరూ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలకి దూరం ఉంది, అక్కడ ఎట్లా ఉంటుంది అనుకుంటారు. కానీ అక్కడికి వచ్చేసరికి అదొక ప్రత్యేకత. అక్కడంతా ఎక్కువ డాక్టర్స్, లాయర్స్ ఎక్కువ ఉన్నారు. ఆల్రెడీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి అక్కడ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఎక్కడ అవైలబిలిటీలు లేవు. మేము అక్కడ ఆ ప్లేస్ తీసుకొని గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ తీసుకుంటే అక్కడ వచ్చిన కస్టమర్స్ ఎంత హ్యాపీగా మాకు ఈ సెంటర్లో మాకు ఇలాంటి విల్లాస్ దొరుకుతాయని మేము ఊహించలేదు. మేము చాలా హ్యాపీ అండి. వాళ్ళు ఎంత హ్యాపీ ఉన్నారంటే మేము నిజంగా మేమే ఆశ్చర్యపోయాము. ఇంత ఇట్లాంటి సౌకర్యం వీళ్ళకి ఇవ్వగలిగామా అంటే ఆ ప్లేస్ అయితే యాక్చువల్గా మేము తీసుకున్న ప్లేస్ అయితే అపార్ట్మెంట్ కట్టే ఏరియా అది. కానీ మేము అపార్ట్మెంట్ కట్టే ఏరియాను కూడా మేము మా ల్యాండ్ ఓనర్కి చెప్పి నా అపార్ట్మెంట్ కంటే కూడా విల్లాస్ కడితే మనకు బాగుంటుంది, ఇక్కడ మనకు సేల్స్ కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ల్యాండ్ ఓనర్కి కూడా చెప్పి మేము అది విల్లాస్కి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. మాకు సేల్స్ అయితే ఇప్పటికే 60% మేము ఇంకా వర్కే స్టార్ట్ కాలేదు, 60% సేల్స్ అయిపోయినాయంటేనే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వనస్థలిపురంలో మీరు అంత చక్కటి ప్రాజెక్ట్ని ప్లాన్ చేశారు, నెక్స్ట్ ఇంకొకటి మల్లంపేట ఒకటి కూడా మాకు చెప్తున్నారు. మల్లంపేటని ఎందుకు చూస్ చేసుకున్నారు, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? మల్లంపేట అంటే ఏంటంటే హైటెక్ సిటీకి నియర్ అండి. ఓకే. ప్లస్ అది కూడా మాకు రింగ్ రోడ్కి లోపలనే వస్తుంది. ఆ ఏరియా కూడా బాచ్పల్లి మల్లంపేట అంటే ఇప్పుడు మొత్తం అక్కడ అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది. అయినా కూడా అక్కడ మేము అక్కడ కూడా సేమ్ పరిస్థితి. ల్యాండ్ ఓనరు ఆయన ఓపెన్ ఫ్లాట్ ఎక్కువ రేటు అడిగినా కూడా కాదు మేము విల్లాస్ తీసుకుంటానని చెప్పేసి ఆయన ఒప్పించి కొంత మేము అవుట్రేట్కి పర్చేజ్ చేసి అందుబాటు ధరలకి విల్లాస్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము అక్కడ కూడా విల్లాస్ ప్రాజెక్ట్ చేసామండి. అపార్ట్మెంట్ అంటే ఎక్కడైనా ల్యాండ్ ఉంటుంది, కానీ విల్లాస్ ప్రాజెక్టు ల్యాండ్ పూలింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ అది ఒక ఏపీఆర్ సంస్థకే ఈ ఒక ఈ 1 ఇయర్లోనే కొత్త ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులు విల్లాస్ ప్రాజెక్ట్ చేసామంటే మా కంపెనీకి ఉన్న గుడ్ విలే మాకు ఆ ల్యాండ్ ఓనర్స్ మాకు ల్యాండ్ ఇవ్వడం కానీ మేము కొత్త వెంచర్స్ కానీ స్టార్ట్ చేయడానికి కానీ మాకు అవకాశం వచ్చిందండి. ఏపీఆర్ సంస్థ
చాలా చక్కటి విల్లాస్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది. అపార్ట్మెంట్స్ వైజ్గా వచ్చేసరికి ఎలాంటి కన్స్ట్రక్షన్స్లో ఉంది? అపార్ట్మెంట్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నామండి. ఒకటి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడే మన హైజీరియా అని చెప్పేసి పటాన్చెరువులోనే 730 ఫ్లాట్స్ స్టార్ట్ చేస్తున్నాము. అక్కడ కూడా అందరికీ మేము తక్కువ రేట్లతోటి మేము కస్టమర్స్కి అందుబాటులో ఉండే రేట్లతోటి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. అట్లాగే బాచ్పల్లిలో కూడా మా సొంత ల్యాండ్ ఒకటి మైటాస్ని ఆనుకునే ఒక 16 ఎకర్స్ ఉందండి. ఈ ఇయర్లోనే మోస్ట్లీ అది ఒక 1800 ప్లాట్స్ త్వరలో లాంచింగ్ చేయడానికి కూడా దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం, మా ఓన్ ల్యాండే. కానీ మాకున్న ఏపీఆర్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే అందరూ ఒక బిల్డర్స్ చాలామంది ఉంటారు, కానీ మాకున్న ప్రత్యేకత ఏంటంటే మేము మిషనరీ కావచ్చు లేకపోతే ఆర్ఎంసీ ప్లాంట్స్ కావచ్చు అంతా వెహికల్స్ పరంగా కానీ అన్నీ మేము ఓన్ వెహికల్స్ అన్నీ పెట్టుకొని కన్స్ట్రక్షన్ కాస్ట్ తక్కువ ఖర్చు అయ్యేటట్టు చూసుకొని, ప్లస్ మేము ఎక్కువ బయట అందరూ చాలామంది బిల్డర్స్ ఎవరైనా కానీ ఎక్కువ మంది ఫ్రీ బుకింగ్స్ అని చెప్పేసి అని వాళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి కొంత తక్కువ రేట్లకి అమ్ముకొని ల్యాండ్ పూలింగ్ చేసి వాళ్ళకి వర్కౌట్ అయ్యి కొంచెం ఎక్కువ రేట్ల మీదనే వాళ్ళకి వర్కౌట్ అయ్యింది. కానీ ఇక్కడ ఏంటంటే మా ఓన్ ఫండ్స్ తోటే మేము ల్యాండ్ పూలింగ్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి అందరికంటే మేమైతే తక్కువకైతే ఇవ్వగలమనేది మాకు ఏపీఆర్ గ్రూప్కి ఉన్న ప్రత్యేకత. అందువల్ల మేము క్వాలిటీతో ఇస్తాము, ప్లస్ డెలివరీ ఏ టైం అయితే చెప్పామో ఆ టైం కంటే మేము 6 మంత్స్ ముందే ఇస్తాం. కానీ ఒక్క 1 మంత్ కూడా డిలే అనేది మాత్రం ఏపీఆర్ గ్రూప్కి లేదు అనేది ఇక్కడ మేము అడగటం, మా గురించి మేము చెప్పుకోవడం కాదు, ఏపీఆర్ గ్రూప్ గురించి ఉన్న ఇప్పుడు మాకున్న ఫ్యామిలీస్ ఏపీఆర్ ఫ్యామిలీస్ ఎవరిని అడిగినా సరే ఏపీఆరా మీరు వాళ్ళ టైం చెప్పారా, ఇంకైతే మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, మీరు వాళ్ళ టైం చెప్పారంటే టైం కంటే మీకు ముందు డెలివరీ ఇచ్చేసినట్టేనని చెప్పేసి అని మాకు మంచి ఒక పేరు వచ్చి ఉన్నది. మాకు అదే పేరు మేము నిలబెట్టుకోవాలనే దానితోటే మేము ఎక్కువ ఇప్పుడు మాకున్న ఇదితోటి ఇంకా మేము కొన్ని ఎక్కువ ప్రాజెక్టులు కూడా చేయొచ్చు, కానీ మాకు అవసరం లేదు ఉన్న ఫండ్స్ తోటి మనం ఓన్లీ మన ఫండ్స్ ఎంతవరకు ఉన్నాయి అంతవరకే చేసి ప్రజలకి పబ్లిక్కి మన కస్టమర్స్కి తక్కువ రేటుకి ఇవ్వగలిగితే మనకు ఆ ప్రత్యేకత అనేది ఉంటుంది, మన కంపెనీకి ప్రత్యేకత ఉంటుంది, అందరికంటే మనం అవైలబిలిటీగా ప్లస్ కస్టమర్స్కి కొంచెం తక్కువకి ఇచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్లస్ వాళ్ళకి డెలివరీ కూడా చెప్పిన టైంకంటే ముందు ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఈఎంఐలు కట్టుకోకుండా వాళ్ళకి బడ్డం తగ్గుద్ది. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఎక్కువ ప్రాజెక్టులకు వెళ్లకుండా తక్కువ ప్రాజెక్టులు తొందరగా అయ్యేటట్టు చేసి మేము హ్యాండిల్ చేయడం జరుగుతుందండి. రైట్ సార్, ఏపీఆర్ కన్స్ట్రక్షన్స్ ఇంకా ముందు ఇంకా చాలా వండర్స్ చేయాలని, మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాము. వ్యూవర్స్ కూడా చూస్తున్నారు, ఖచ్చితంగా మీ ఏపీఆర్ కన్స్ట్రక్షన్స్ని ఖచ్చితంగా అప్రోచ్ అవుతారని మేము కోరుకుంటున్నాము. సో వ్యూవర్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్స్ చేయండి.